కొరటాల శివతార కాంబినేషన్ వస్తున్న దేవరా మూవీపై హైప్ గురించి ఇప్పటికే చాలా వినేసి ఉంటారు. ఇక ఈ రేంజ్లో హైప్ ఉన్న కారణంగానే లేదా వస్తున్న అప్డేట్స్ నిజంగానే బాగుండడం వలన హైప్ క్రియేట్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు దేవరా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ని దక్కించుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు పాటలు కూడా దేవరా మూవీ రిలీజ్కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్లోకి లేటెస్ట్గా రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ సాంగ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది. దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. దేవరా సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన సాంగ్ దావుది, ఈ సాంగ్ రిలీజ్కు ముందే మేకర్స్ వరుస ట్వీట్లతో ఎలా అయితే ఊరించారో అంతకు మించి కన్నుల పండగగా సాంగ్ విజువల్స్ అదరగొట్టేశాయి. అసలు తారక్ అంటేనే డ్యాన్స్కు పెట్టింది పేరు. అలాంటిది 6 ఏళ్ల తర్వాత తారక్ ఇలా సోలోగో డ్యాన్స్ చేయడం చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అందుకోసమేమో గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన సౌత్ ఇండియన్ సాంగ్స్ లిస్ట్లో ఈ సాంగ్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ సాంగ్ ఏకంగా 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను దక్కాయి. కేవలం 24 గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం కేవలం దేవరకు మాత్రమే సాధ్యమైంది. సాంగ్ విడుదల చేసిన 24 గంటల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది దావుదీ సాంగ్. ఇక ఇది దేవరా ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పి తీరాలి. అసలు ఈ సాంగ్లో తారక్, జాన్వీ కపూర్ పోటా పోటీగా డ్యాన్స్ చేసినట్లు అనిపిస్తూ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్కు, అభిమానులకు పిచ్చెక్కించేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సాంగ్కు థియేటర్లో దద్దరిల్లిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా రిలీజ్కు ముందే క్రియేట్ చేసిన సెన్సేషన్ చూస్తుంటేనే ఖచ్చితంగా రిలీజ్ తర్వాత ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని చెప్పాల్సిందే. ఇక దేవరా మూవీ రిలీజ్కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్లకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్ ఎలాంటి హైపులు పెంచుతాయో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది.